5 मीटर नहीं, हाँ 4 मीटर की 4,500 मीटर की है। మరి ఇవాళ కడప నగరాభివృద్ధి, ఈ నగరాన్ని గత ప్రభుత్వ గత పాలకులు కానీ మరి గత 5 ఏళ్ళు పాలించిన చంద్రబాబు నాయుడు పూర్తిగా విస్మరించిన పరిస్థితిని భిన్నంగా మరి ఇవాళ మన ప్రభుత్వం ఏర్పాటైన నుంచి కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ నగరాభివృద్ధి కోసం అనేక నిధులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవాళ కడప నగరంలో సుమారుగా 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారు నిర్మించిన రిమ్స్ హాస్పిటల్ని ఈరోజు తన తనయుడైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు మరి దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చడం జరిగింది. మరి సుమారుగా 170 కోట్ల రూపాయలతో ఆ పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. మరి అదే కాకుండా అదే రిమ్స్ ప్రాంతంలోనే మరి ఒక క్యాన్సర్ హాస్పిటల్, ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం క్యాన్సర్ వ్యాధి అనేది ఈరోజు ప్రజల్లో ఎక్కువ శాతం ఈరోజు ప్రబలిన పరిస్థితి. మరి క్యాన్సర్ వ్యాధి వస్తే ఏదో మన హైదరాబాద్కో లేకపోతే చెన్నైకో లేకుంటే బెంగళూరుకో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరి దానికి భిన్నంగా మన జిల్లాలో ఎవరికైనా క్యాన్సర్ వ్యాధి వస్తే మరి మన జిల్లా హెడ్ క్వార్టర్ కడపలోనే వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలి అనే ఒక ఆలోచనలో భాగంగానే మరి మన ముఖ్యమంత్రి గారు 77 కోట్ల రూపాయలతో మరి రిమ్స్ ప్రాంతంలోనే రిమ్స్ పరిగణలోనే ఈరోజు ఆసుపత్రిని కూడా నిర్మించబోతున్నాం. మరి అదే కాకుండా సైకియాట్రిక్ హాస్పిటల్ని కూడా 44 కోట్ల రూపాయలతో మరి ఆ రిమ్స్ ప్రాంతంలోనే నిర్మించబోతున్నాం. సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ని కూడా అదే ప్రాంతంలో నిర్మించబోతున్నాం. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా నిర్మాణాలు పూర్తి చేసుకుంటే 1.5 సంవత్సరంలో మరి మన కడప నగరం ఈరోజు ఒక మెడికల్ హబ్గా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ జిల్లా వాసులందరూ కూడా ఎక్కడికైనా హైదరాబాద్కో ఏదైనా చెన్నైకో బెంగళూరుకో వెళ్ళకోకుండా ఏ జబ్బు వచ్చినా కూడా ఎంత పెద్ద జబ్బు వచ్చినా కూడా ఈ కడపలోనే నయం చేసుకునే అవకాశాలు రాబోయే రోజుల్లో అందరికీ కూడా కలిగించబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా అభివృద్ధి కోసం ఈరోజు సుమారుగా 54 కోట్ల రూపాయలతో అన్ని డివిజన్స్లో కూడా సమానాభివృద్ధి చేయాలి అని చెప్పి మరి అన్ని డివిజన్స్లో కూడా ఈరోజు సీసీ రోడ్స్ కానీ మరి సీసీ డ్రైన్స్ కానీ అవన్నీ కూడా నిర్మాణంలో భాగంగా మరి ఇవాళ ఈ 34వ డివిజన్లో సుమారుగా 66 లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. నిజంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక డివిజన్కే ఈరోజు సుమారుగా 66 లక్షల రూపాయలు, మరి అదేవిధంగా రేపు జనరల్ ఫండ్లో కూడా సుమారుగా 20 లక్షల రూపాయలు, 86 లక్షల రూపాయల ఈ నిధులతో ఒక్క డివిజన్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది మొట్టమొదటిసారని కూడా ఈ సందర్భంగా ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకోకుండా ఈరోజు కడప నగర రోడ్లన్నీ కూడా వైడనింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఒక ఫ్యామిలీతో ఎక్కడన్నా షాపింగ్కి వెళ్ళాలన్నా కూడా ఒక సైకిల్ మోటార్ ఎక్కడ పార్క్ చేయాలి, కారు ఎక్కడ పార్క్ చేయాలని కూడా పార్కింగ్కు స్థలం లేకోకుండా ఈరోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నుంచి మనం అధిగమించాలంటే ఖచ్చితంగా కడప నగర రోడ్లన్నీ కూడా వైడనింగ్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగానే 16 రోడ్లు వైడనింగ్ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు డిపిఆర్లు కూడా తయారు చేసి పెట్టడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ 7 రోడ్లకు వెంటనే అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పటికే 2 రోడ్లు కడప నగరంలో 77 కోట్ల రూపాయలు ఇప్పటికే నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. మరి ఏదైతే మరి ఎర్రమక్కపల్లి నుంచి మరి రిమ్స్ వరకు, మరి అదేవిధంగా కొత్త కలెక్టరేట్ కాడ నుంచి మరి మన రైల్వే స్టేషన్ వరకు ఇప్పుడు ప్రజలందరూ కూడా చూసుంటారు ఏ విధంగా ఆ 100 అడుగుల రోడ్డు ఏ విధంగా నిర్మాణం చేశారో. ఈరోజు కడప నగరానికే తలమానికంగా 2 రోడ్లు తయారు చేయడం జరిగింది. ఏదైతే మన కడప పాత కడపకు సంబంధించిన చెరువుని కూడా దానికి ఒక హైదరాబాద్ తరహా ట్యాంక్ బండి నిర్మించబోతున్నాం 55 కోట్ల రూపాయలతో. మరి టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాం, ఇంకొక 10 రోజుల్లో దానికి శంకుస్థాపన కూడా చేస్తాం. 1 సంవత్సరం లోపల ఆ ట్యాంక్ బండ్ని పూర్తిగా చేసి మరి మన కడప నగర ప్రజలందరూ కూడా సాయంకాలం పూట ప్రజలతో పిల్లల
కుటుంబ సభ్యులతో అందరూ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసి మరి హైదరాబాద్ కు మించిన ట్యాంక్ బండ్ని మన కడపన నిర్మించబోతున్నాం మరి ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కడప నగరంలో అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నాం ఖచ్చితంగా ప్రజలు మీరందరూ కూడా మీ అందరి సహాయసహకారాల వల్లనే ఇది సాధ్యమవుతుందని కూడా ఈ సందర్భంగా ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రజల సహాయసహకారం ఎంతో అవసరం ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇంత కరోనా మహమ్మారి ఉన్నా కూడా మన జిల్లాకు నిధులు ఇస్తున్నారు ఇది ఒక సువర్ణ అవకాశం ఈ సువర్ణ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా ఇవాల మన పాలక వర్గం గాని ఈ రోజు నేను గాని మా మేయర్ గారు గాని ఖచ్చితంగా ఈ నగరాన్ని ఒక అభివృద్ధి చేసి ఖచ్చితంగా ఒక గ్రీన్ సిటీగా డెవలప్ చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ముందుకు అడుగులు వేస్తున్నాము ఖచ్చితంగా మా యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ కూడా మీ వంతు సహాయసహకారాలు అందించాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా సవినయంగా కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా ఒక గ్రీన్ సిటీగా ఒక మురికిరహిత నగరంగా తీర్చిదానికి మేమందరం కూడా సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను।